స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక్కడ మనకి ఈ గార్డెన్ ఉంది కదండి, ఇంటి ముందునున్న మొక్కలు, వీటికి కొంచెం వర్క్ అయితే నేను చేస్తున్నాను. అది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మొక్కలు అయితే కొంచెం బాగోలేదు, దాని గురించి ఏం చేశానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. రండి, మొక్కల్లో కొద్ది పనులు ఉన్నాయి, మీరు కూడా ఇవి చేయకపోతే ఇప్పటి వరకు మీ గార్డెన్లో మొక్కలు డల్గా ఉంటే ఈ పని చేసుకోండి, చక్కగా మొక్కలు ఎదుగుతాయి. ఇక్కడ గార్డెన్లో కిందనున్న గార్డెన్లో ఏమవుతుందంటే అండి, మట్టి గట్టిగా ఉంది, సరిగా మొక్క ఎదుగుదల అనేది సరిగా లేదు. అప్పుడు మనం వేసినప్పుడు పూర్తిగా మట్టి ఎరువు కలిపేసి వేస్తాం కదా, సో గుల్లగా లేదనమాట. కాస్త మట్టి అయితే ఎక్కువ పడింది, ఎర్రమట్టి ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం గట్టిదనం వచ్చి మొక్క ఎదుగుదల అనేది తక్కువ అనిపించింది. ఇక్కడ నేను పెంచుకున్న పచ్చిమిరప మొక్కలు ఉన్నాయి కదండి, ఎరుప ఈ మొక్కలు, ఈ పచ్చిమిరపకాయలు అయితే బాగా కాసాయండి, ఎందుకంటే ఎరువిస్తూ వచ్చాను. పైన మనం కుండీల్లో పై పైన మట్టి మధ్యలో నేను ఎరువిచ్చి ఉండడం వల్ల పచ్చిమిరపకాయలు అయితే సూపర్గా వచ్చాయి, కాపు అయితే భలే దిగింది. మీరు చూసారు కదండి, మనం ఎక్కువ చాలా హార్వెస్ట్ కూడా చేసుకున్నాం. అయితే ఇక్కడైతే ఏమవుతుందంటే, ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, ఆకుకూరలు అవి వేద్దామని చెప్పి వేసిన టబ్స్లో వాటిల్లో కూడా గట్టిపడింది. సో అందుకనే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఆ ఎరువు అంతా కూడా తెచ్చుకొని ఎరువుని ఫుల్గా రాళ్ళు లేకుండా ఫుల్గా జల్లించేసుకున్నామండి. తర్వాత ఇక్కడ నేను ఈ టబ్బులో అరటి మొక్క పిలక ఒకటి ఉంటే పెద్దదైపోయిన చెట్టు, ఈ దీంట్లో కిచెన్ కంపోస్ట్ అడుగుని వేసి 20 డేస్ ఉంచానండి. దానివల్ల ఆ ఎండుటాకులు అన్నీ వేసి ఉంచాను, చక్కగా అడుగున ఎరువు అయ్యింది. దీనిపైన ఈ అరటి మొక్కను పెట్టి, ఇది అరటికాయల మొక్క అండి, ఇది మన మేడ మీద ఉండేది కదా, ఆ అరటికాయల మొక్క కంపోస్ట్ చేయడానికని కిందకి తెచ్చాం కదండి, అందులో బతికేసిన మొక్క అనమాట. సో మనకి ఉంచకపోయినా కూడా అరటికాయల మొక్క అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇప్పుడు చూడండి, ఇందులో చక్కగా పైన ఎరువిచ్చి ఒక టబ్లోకి ఉంచాను. ఇది ఇంకా బాగా వస్తుందండి ఈసారి, ఎందుకంటే అడుగుని కిచెన్ కంపోస్ట్ ఉంది, పైన ఎరువిచ్చాము, మట్టి అన్నీ కలపడం వల్ల మంచిగా ఎదుగుతుంది అరటికాయల మొక్క. ఓకే, ఇక్కడైతే ఆకుకూరలు ఉన్నాయండి, ఆకుకూరలకు కూడా కొంచెం గొప్పుల్లా తవ్వి, మట్టి గట్టిబడిన మట్టినంతటిని తవ్వి ఇలాగా ఈ కంపోస్ట్ ఉంది కదా, అదే మెన్యూరు ఇస్తున్నాను చూడండి, అలాగా మనం తవ్వుకొని ఇవ్వాలన్నమాట. అంటే కాస్త మట్టిని తవ్వుకుంటే ఆ అడుగుకి వెళ్తుంది మెన్యూర్ అనేది, చాలా బలంగా వేర్లు స్వీకరిస్తుంది ఆ బలాన్ని. ఇక్కడ చూసారా, ఈ గ్రో బ్యాగ్స్ని ఖాళీ చేస్తానండి. బెండ మొక్కలు ఉండేవి కదా, మీకు చెప్పాను కదా బెండకాయల మొక్కలు కాపు అయిపోయింది తీసేయాలని చెప్పి, మొత్తం బెండ మొక్కలు చాలా హార్వెస్ట్లు అయితే చేసుకున్నానండి, ఇంకెలా వస్తూనే ఉండేవి మనకింకా. నేనైతే మార్కెట్ నుంచి తెచ్చుకునే పని లేదండి, మార్కెట్ నుంచి తేకుండా చక్కగా ఇక్కడే అన్ని పంటలు పండించుకొని ఇంట్లోకి అయితే యూస్ చేసుకుంటూ వచ్చాను, చాలా బాగా వస్తున్నాయండి. ఈ విధంగా మనం ఇంట్లోనే గార్డెన్ చేసుకోవడం వల్ల మనకి లాభాలు ఏంటంటే, చక్కగా ఆర్గానిక్ ఫుడ్ తింటాము, అలాగే మనకు కావాల్సిన వెజిటబుల్స్ మన తోటలోనే ఉంటాయి, ప్రత్యేకంగా మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకోవాలి అని పని లేదండి. ఆకుకూరలైనా బెండకాయలైనా వంకాయలైనా బీరకాయలు ఆనపకాయలు అన్నీ మన గార్డెన్లో పండుతుంటాయి, ఇంకెందుకండి మరి ఇంకా మనం మార్కెట్కి వెళ్ళి తేవాల్సిన పని ఏముంది. అందుకని మనం అప్పుడప్పుడు ఇలాగ 1 ఇయర్కి ఒకసారన్నా చెప్పి ఈ మట్టిని గనక గుల్లబరుచుకొని ఇలా కొత్త ఎరువుని ఇచ్చామనుకోండి, చాలు చక్కగా పండుతాయండి. ఎలాంటి పంట అయినా కూడా మనకి నచ్చినంత వస్తాయండి చక్కగా వెజిటబుల్స్, అంటే ఇంకా కాపు పెరుగుతుంది అనమాట ఈ విధంగా మనం ఎరువుని యాడ్ చేయడం వల్ల. సో మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం కంపోస్టు ఈ మెన్యూర్ అనేది తెచ్చి ఉంచుకోండి, ఒక ప్యాకింగ్లా చేసేసుకొని ఒక పక్కన ఉంచేసాం అనుకోండి, ఇలాగ అప్పుడప్పుడు నెలకొకసారో 20 రోజులకు ఒకసారి ఇలా కంపోస్ట్ వేస్తూ ఉంటే చాలన్నమాట, హెల్దీగా పెరుగుతాయి, ఎలాంటి మొక్క అయినా కూడా మంచి దిగుబడి అనేది వస్తుంది. ఈ విధంగా చూసారా, బ్యాగ్ అంతా కూడా మనం అలాంటి ఉంది కదా, ఇప్పుడు చూడండి ఈ స్టిక్ లాగా, అలాంటివి మనం తెచ్చుకోవాలండి. గార్డెన్ ఐటమ్స్ టూల్స్ లాంటివి కొనుక్కొని ఉంచుకుంటే ఎప్పటికప్పుడు మనం చక్కగా తవ్వుకొని ఎరువులు ఇవ్వడానికి బాగుంటుంది. సో అదైతే నేను ఆ విధంగా యూజ్ చేసుకొని మొత్తం ఇక్కడ మట్టిలన్నీ కూడా అతని హెల్ప్ ద్వారా వచ్చారండి, సింహాచలం గారు మీకు తెలుసు కదా, అతను హెల్ప్ చేస్తారు నాకు. సో ఆయన తవ్వుతూ ఉంటే నేను అందించేస్తూ ఉన్నాను. ఈ విధంగా కిందనున్న గార్డెన్లో అయితే నేను
ఇలాగ మొక్కల్ని మళ్ళీ ఒక మంచి బలాన్ని అందించానండి మొక్కలకి. చూపిస్తాను, అక్కడ బ్యాగులు రెడీ చేశాను కదా, నేను వంగనారుల్ని రెడీ చేసుకున్నానండి, అవి అందులో వేస్తాను. వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానులేండి మీకు, చూపించి వేస్తాను. ఇలాగా మనం మొక్కలన్నీ కూడా కవ్వుకొని ఇట్లా నీళ్ళు ఇవ్వాలండి, వేసిన తర్వాత ఎరువు ఇలా వేయడం వల్ల అది మొత్తం అంతా తడుస్తుంది కదా, సో దానికి బలం చేకూరుతుంది. అవి పసుపు మొక్కలు అండి, పసుపు మొక్కలు కూడా కొంచెం ఎరువు ఇచ్చాను, ఇంకా దానికి కొంచెం టైం ఉంది మనం హార్వెస్ట్ చేయడానికి. ఇవి తడిపి ఉంచితే మనం ఏ మొక్కలు వేసుకున్నా కూడా చాలా చక్కగా వస్తాయి. పూల మొక్కలు కూడా పువ్వులు బాగా పోస్తాయండి. ఇదిగోండి ఈ ఎర్ర చెట్టుకి కూడా ఇలాగ వాటర్ వేస్తున్నాను. ఓకే అంటే ఇంతేనండి, మనం ఇలా చేసి కొంచెం వాటర్ చేసుకొని కనిపెట్టుకుంటూ ఉంటే చాలండి మన మొక్కలకి ఇంకా మంచిగా బలం కూడా చేకూరుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఇంతే అండి. అప్పుడప్పుడు మనం ఇలాంటి కొంచెం చిన్న చిన్న పనుల్ని అసలు చేయకుండా కనుక మొక్కలకి చేస్తే చాలా చక్కగా ఎదుగుతాయి. ఈ వీడియో నచ్చిందండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేస్తే ఏ రోజు వీడియో తర్వాత మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.